फ्रेंड्स वेलकम टू माय चैनल टुडे रेसिपी वेनीला आइसक्रीम टेस्ट अयिते चाला बागुंटुंदि कदा फ्रेंड्स। आइसक्रीम अंटे इष्टं लेनि वाळ्ळु एवरुंटारु चेप्पंडि। पिल्ललकैना पेद्दवाळ्ळकैना एवरकैना आइसक्रीम अंटे चाला इष्टं। ई रोजु आइसक्रीम की क्रीम कानी ब्लेंडर कानी एमी अवसरं लेकुंडा अन्नी मनकि इंट्लो दोरिके ऐटम्स तोटे नेनु आइसक्रीम एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। वीडियो मोत्तं स्किप चेयकुंडा चूस्ते मीके अर्थमवुतुंदि। ముందుగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలి। ఐస్ క్రీమ్ ఎప్పుడైనా ఫుల్ క్రీమ్ పాలతో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా పాలు వేసుకొని ఈ పాలను పొంగొచ్చే వరకు కాచుకోవాలి। పాలు కాగే లోపల ఒక బౌల్ లో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ కి 1/2 కప్పు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని లంసాల ఏమీ లేకుండా బాగా ఈవెన్ గా మిక్స్ చేసుకోవాలి। మనకి వెనీలా ఐస్ క్రీమ్ కి కార్న్ ఫ్లోర్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది। మైదా కాని వేరే పిండి ఏది వేసుకోకూడదు, కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। ఇలా కార్న్ ఫ్లోర్ వేసుకొని అంత ఉండలు ఏమీ లేకుండా అంత బాగా ఈవెన్ గా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। మనకి పక్కన పాలు కూడా పొంగొచ్చని ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలి। నేను తీసుకున్న 1/2 కప్పు పాలకి 4 టేబుల్ స్పూన్ల పంచదార అయితే కరెక్ట్ గా సరిపోతుంది। మీరు స్వీట్నెస్ తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు। ఇలా పంచదార వేసుకొని పంచదార అంతా బాగా కరిగిపోయేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి। ఇలా ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ ఫ్లోర్ వాటర్, ఆ వాటర్ వేసుకోవాలి। వాటర్ ఒకసారి అంతా ఇలా ఈవెన్ గా మిక్స్ చేసుకొని ఆ వాటర్ ని పాలల్లో వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ పాలల్లో ఉడికించుకోవాలి। ఇలా కార్న్ ఫ్లోర్ వేసుకున్నాక మనకు పాలు అనేది బాగా చిక్కబడతాయి। ఇలా మనం ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాం కాబట్టి మనకు చుట్టూ అంటుకుంటున్న మీగడను ఇలా పాలల్లో కనుకుంటూ ఈవెన్ గా కలుపుకుంటూనే ఉండాలి। మనం అంతే ఆపేసామంటే పాలు అనేది అడుగంటుకుంటూ ఉంటుంది। ఇవి చేసేటప్పుడు కంపల్సరీ దగ్గర ఉండే చూసుకుంటూ చేసుకోవాలి। ఇలా అంతా ఈవెన్ గా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి। 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి। అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి। టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। మనం బయట మార్కెట్ నుంచి మన బేకరీ నుంచి తీసుకొచ్చుకుంటే ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి తీసుకొచ్చుకుంటాం కదా ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీ తోటి ఐస్ క్రీమ్ ని ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇది చల్లారిపోయింది, ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇలా అంతా మిక్సీ జార్ లో వేసుకున్నాక మనకి పాల మీద మేగడు ఉంటుంది కదా, ఆ మేగడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్। పాల మీద మేగడని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకొని వేసుకోవాలి। పాల మీద మేగడ మాత్రం కంపల్సరీ వేసుకోండి, వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇలా పాల మీద మేగడ వేసుకొని అంత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి। ఇలా అంత మిక్సీ పట్టుకొని ఒక 8 కంటైనర్ లో వేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। ఇలా ఒక బౌల్ లో వేసుకొని 2 అవర్స్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇలా అంతా మిక్సీ పట్టుకొని మళ్ళీ ఒక బౌల్లో వేసుకొని 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు। నేను అదే బౌల్ లో వేసుకుంటున్నాను। అంతా ఇలా ఒక బౌల్ లో వేసుకొని పైన ఇలా బట్టర్ పేపర్ వేసుకుంటే మనకి ఐస్ అనేది ఐస్ క్రీమ్ మీద కట్టుకో ఐస్ క్రీమ్ అనేది ఐస్ అనేది లేకుండా ఉంటుంది। ఇలా బట్టర్ పేపర్ పెట్టుకొని 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ పెట్టుకోండి। నేను చుట్టూ ఉన్న బటర్ పేపర్ని కట్ చేసుకున్నాను। 8 అవర్స్ తర్వాత చూస్తే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది। మీ దగ్గర ఐస్ క్రీమ్ గంట లేకపోతే గుంత గంటలు ఉంటాయి కదా, ఆ గుంత గంటతోటైనా ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు। చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఐస్ క్రీమ్. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది। టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు।
మనకు బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీ తోటి ఐస్ క్రీమ్ ఇప్పుడు మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా టుడే రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.